షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్కుంటలోని కృష్ణా జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. చోరీకి పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరో ఇద్దరు పరారులో ఉన్నారన్నారు. వీరంతా రాజస్థాన్ కు చెందిన శంకర్ సింగ్, జలం సింగ్ లను అదుపులోకి తీసుకోగా హనుమంత్ సింగ్, శంకర్ సింగ్ పరారీలో ఉన్నట్లు వివరించారు. జీవితంలో ఒకేసారి సెటిల్ అవ్వడానికి చోరీ చేశారు. సాంకేతిక మరియు సీసీ కెమెరాలు కేసును ఛేదించారు. వీరి వద్ద నుండి 11.5 తులాల బంగారం, 46 కిలోల వెండి, ఒక పల్సర్ బైక్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. 6-7 ఇంటర్వినింగ్ నైట్ లో షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ షామీర్పేట పోలీసులు మరియు సీసీఎస్ మేడ్చల్, సీసీఎస్ బాలనగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కు సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం 4 ఈరోజు మనం ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయనటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావటం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్, సన్ ఆఫ్ నేనా సింగ్, రాజస్థాన్ స్టేట్. A2 శంకర్ సింగ్, సన్ ఆఫ్ నారాయణ సింగ్. ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అప్స్కానింగ్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్, సన్ ఆఫ్ అజారి సింగ్, 25 ఇయర్స్, రాజస్థాన్ స్టేట్. A4 జలం సింగ్, సన్ ఆఫ్ కుంపు సింగ్, 20 ఇయర్స్, రాజస్థాన్ స్టేట్. ఇందులో A2 A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండటం, 2 మంత్స్ నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పనిచేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. A2 A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1 A4 కలుపుకొని వీళ్ళు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక 2 రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ షామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణా జ్యువెలరీస్లో 6-7 ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని ఇమీడియట్గా ఇక్కడ కంప్లైంట్ చేయడము, మన వాళ్ళు ఆ రోజు నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా బాలనగర్ డీసీపీ గారు, మా అక్కడ ఏసీపీ పేటి బషీరాబాద్ రాములు, సిఐ, డిఐస్, క్రైమ్ టీమ్స్ అందరు కూడా విజిట్ చేయడం జరిగింది. తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము, అందరికీ గైడ్ చేయడం జరిగింది.